ఉంటుంది సుమంతివి. సింపుల్గా పన్నీర్ కూర చేసుకుందామండి. మనం హోటళ్ళలో అక్కడ కడాయి పన్నీర్ తింటూ ఉంటాం, ఇంట్లో కూడా పన్నీర్ చేసుకోవచ్చు. మామూలు జనరల్ క్యాప్సికమ్ కూరలు, టమాటా ఉల్లిపాయ కూర చేస్తాము, టమాటా ములక్కాడ, ఆ కూరలో మనం పన్నీర్ వేసుకోవచ్చు. ఎక్కువ హెల్దీ అని చెప్తారు, చాలా మంచిది ఆరోగ్యానికి. కానీ హోమ్ మేడ్ అయితే మనీ మరీ మంచిది. ఈ పన్నీర్లో కూడా సోయా పన్నీర్ అయితే ఆడవాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తారు. తోఫు అని దొరుకుతుంది, అది కూడా మనం చేసుకోవచ్చట. నేను ఇది చేస్తా కానీ అది ఎప్పుడు ట్రై చేయలేదు. సింపుల్గా ఈజీగా చేద్దాం. ఇది మా అబ్బాయిది ఈ రెసిపీ, తను చేసుకుంటాడు. కొంచెం ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయలను ఏం చేయాలంటే, సగం నాలుగు పక్షాలు చేశాక ఈ వెనక భాగాలని, పెద్ద పెద్దగా రేఖలు ఉంటాయి కదా, వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి కూరలో వేసుకుంటాం అన్నమాట. ఒకసారి వేయించి తీసేస్తాం. ఈ రేఖలుగా తరిగిన ఉల్లిపాయల్ని వేయించేద్దాం మొదట. కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. వేగిపోయిన ఉల్లిపాయ ముక్కల్ని తీసేస్తున్నాను. క్యాప్సికమ్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను, ఆ లోపల ఉన్న గింజలు తీసేసాము, అవి వేయించేద్దాం. క్యాప్సికమ్ వేగిపోయింది, తీసేస్తున్నాను. పన్నీర్ని చిన్న సైజు క్యూబ్స్గా, మరీ పెద్ద పెద్దవి కాదు, చిన్నవి కాదు, వీటిని కూడా ఒకసారి వేయించేద్దాం. వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుందండి. వేగిన పన్నీర్ని కూడా తీసేద్దాము. ఇంకో మూకుడు పెట్టాను, అవి ముందు వేయించింది. ఒకవేళ మూకుడు క్లీన్గా ఉంటే అందులోనే చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొక మూకుడు పెట్టుకుంటాం. కొంచెం మనకి మసాలాలు, తర్వాత ఏమో ఉల్లిపాయలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేద్దాము. రాజీరా కూడా వేసుకోవచ్చండి, ఎందుకనో జీలకర్ర అందుబాటులో ఉండి అదే వేసేస్తున్నాను. కానీ ఒక నాలుగు లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఓ మూడు నాలుగు ఏలకులు. మసాలాలు మామూలుగా మనం పైన వేసుకుంటాం కదా, అట్లా ఏవైనా వేయచ్చు. ఒకవేళ మీ దగ్గర స్టార్ అనీసు అలాంటివి పువ్వులు అవి ఉంటే అవి కూడా, కొద్ది కొద్దిగా వాసన బాగుంటుంది. మిరియాలు కూడా. పోపు వేగాక కొంచెం కరివేపాకు వేయండి ఫ్రెష్ది. ఉల్లిపాయలు చిటికెడు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి వేగనిద్దాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. కావాలంటే ఇలా వేసుకోవచ్చు ఫ్రెష్ది, లేకపోతే కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయతో పాటే వేయించేసుకోవచ్చు. మన ఛాయిస్, మన అలవాటును బట్టి. ఈ కూరకి ఇలా బాగుంది అనిపించింది నాకు, నేను వేగనిద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా వేగిపోయిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలు, వీటిని గ్రైండ్ చేసేసాను, అది వేసేసాను. ఇదే మనకి గ్రేవీలాగా అవుతుందన్నమాట కూరలోకి. ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చండి, గరం మసాలా పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, కాస్త జీలకర్ర పొడి, అవి కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. కొంచెం గట్టి పెరుగు వేసేద్దాము. ఇది ఈ కూరలోకి రుచి తెచ్చేది ఇదే అన్నమాట. ఇదేంటంటే టమాటాలు బాగా మగ్గాలి, టమాటాలో ఉన్న పచ్చి పోతే రుచి బాగుంటుంది. పెరుగుని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో మనకి, ఇందులో ఒక మనం కూరలో వేయవలసిన ఉప్పు, కారము అన్నీ వేసేసుకుందాము. గరం మసాలా వేసాం కదా, ఉప్పు కారం వేసేసి ఓ రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, నేను మర్చిపోయాను. కానీ యాక్చువల్గా మనం ఉల్లిపాయలును, క్యాప్సికమ్ వేస్తాం చూడండి, అప్పుడే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం చీలికలు చేసి వేయించేసి చివరికి కూరలో యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, రుచి బాగుంటుంది. నేను ఇవాళ వాయితే మర్చిపోయాను. గ్రేవీ అంతా బాగా ఉడికి నూనె తెంది, ఇవి చీట చిల్లు చిల్లుగా వస్తుంది చూడండి, అది పైకి వచ్చాక అప్పుడు మనం మిగిలినవి వేసేసుకోవాలన్నమాట కూర ముక్కలు. ఇలా మనం ఏవైనా చేసుకోవచ్చు, ఒట్టి పనీరే కాదు, క్యాప్సికమ్ చేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ చేసుకోవచ్చు. కొంచెం ఉడికి చెట్టు పెట్టుకుని చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం కసూరి మేతి వేద్దాము, దీనికి మంచి రుచి వస్తుందండి. కసూరి మేతిలో ఇసుక ఉంటుంది చూసుకోండి, ఇసుక రాకుండా మాత్రం చూసుకోవాలి కొద్దిగా. ఏంటంటే దాన్ని పెద్ద పళ్ళెల్లో వేసి కాస్త ఒకసారి చెరిగినట్టు చేస్తే అప్పుడు ఇసుక పక్కకి వెళ్ళిపోతుంది.
మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వేయించి అట్టు పెట్టుకున్న క్యాప్సికము, తర్వాత ఏమో పనీరు, ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేద్దాం. సిమ్లో తాపిగా మొత్తం కూరని మగ్గనిద్దాం. దీనికి పెద్ద కొలతలుగా ఏమి ఉండవండి, అందాజుగా మనం తీసుకున్న దానికి సరిపడా గ్రేవీ. ఓసారి కుదరలేదనుకోండి, రెండోసారి గ్రేవీ వేయించుకోవాలి. అట్లా ఇప్పుడు నేను చేసిన దానికి ఇది సరిపోయింది కరెక్ట్గా. మీరు గమనించండి, మనం ఎక్కడైనా హోటల్లో తిన్నప్పుడు ఈ ఉల్లిపాయ పెద్ద ముక్కలు, తర్వాత ఏమో క్యాప్సికము పెద్దగా రంగు మారిపోయి ఉడికిపోయి కలిసిపోయినట్టుండవు, పై పైన కనపడుతూ ఉంటాయి కదా. మసాలా మొత్తం పట్టేదాకా ఒక్క 4 నిమిషాలు మూత పెట్టి ఉంచితే సరిపోతుంది. సిమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు దీన్ని మగ్గనిద్దాం. మూత పెట్టి పెడితే ఏంటంటే మొత్తం మసాలా అంతా ముక్కలకు పడుతుంది, చాలా బాగా కుదురుతుంది. కూర మగ్గిపోయిందండి, మనం వేసిన నూనె అంచుల వెంబడి వచ్చేస్తుంది చూడండి. కలిపేయటం, ఇంకేం లేదు. వేడి వేడి చపాతీలతోటో లేకపోతే జీరా రైస్ తోటో ఏదో ఒక దాంతో మనం ఏది చేసుకుంటే దాంతో వడ్డిచ్చేసుకోవటమే. రెడీగా ఉంది, చక్కగా వచ్చేసింది చూడండి. 15 నిమిషాలలో అయిపోతుందండి. కాక మంచిగా కొత్తిమీర వేసేయండి, ఇందులో స్టవ్ ఆపేద్దాము. ఒకసారి ఉప్పు కారం సరి చూసుకోండి, ఏవి సరిపోకపోతే అవి ఇవేం ప్రసాదాలు కాదు కాబట్టి వడ్డిచ్చే ముందు కాకుండా స్టవ్ మీద ఉండగానే చూడండి, అవసరమైతే కలిపేసుకోవచ్చు. సింపుల్ పనీర్ అండ్ క్యాప్సికం ఈజీగా అయిపోతుంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.